త్రిపుర మేఘాలయ నాగాల్యాండ్ త్రిపుర ఎలక్షన్స్ అయిన తర్వాత ఓడిపోయిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఈజ్ గుడ్ మ్యాన్, నో డౌట్. పార్టీ ఏదైనా కూడా అందుకనే మా సీఎం క్యాండిడేట్ వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి వచ్చారు. అదే, పార్టీ ఏదైనా వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివాడు. అలాంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమనంటే గడిచిన 7.5 కాలంగా మమ్మల్ని ఆర్థిక అష్టదిగ్బంధం చేసింది కేంద్ర ప్రభుత్వం, మమ్మల్ని అసలు ఊపిరి పీల్చుకొని ఇవ్వలేదు, దాంతో ప్రజల్లో మా మీద వ్యతిరేకత పెరగాలనే బీజేపీ స్ట్రాటజీ వర్కౌట్ అయింది అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చర్చ నడుస్తుంది, మీ దృష్టికి వచ్చే ఉంటుంది, అయినా చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు టీడీపీ బయటకు వచ్చేసింది కాబట్టి, రేపో మాపో ఆఫ్టర్ రాజ్యసభ ఎలక్షన్స్ మేబీ ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఇలాంటి ఆర్థిక అష్టదిగ్బంధనాలు ఏమైనా ఉంటాయా, కేంద్రం కోఆపరేట్ చేయకపోవడము, నాన్ కోఆపరేషన్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ నాట్. నేను ఇందాక చెప్పి మీరు అష్యూరెన్స్ ఇస్తాను, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూస్తామని చెప్పి నేను ఇంతకు ముందు కూడా మేము చెప్పామండి. కనుక ఆ రకంగా రాజకీయాలతో ముడిపెట్టేటువంటి సంకుచిత ఆలోచన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి, సెంట్రల్ గవర్నమెంట్కి ఉండదు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మాణిక్ సర్కార్ గారు చెప్పారని అంటారా, ఆయన ఏమన్నారు, సోషల్ మీడియా ద్వారా ఇతరత్ర మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి వారు చెప్పారు. ఏ ప్రతి రాజకీయ పార్టీకి వాళ్ళు వారి వారి స్ట్రాటజీ ఉంటుంది, అకార్డింగ్ టు దట్ స్ట్రాటజీ. అదే అంటున్నా, ఆ స్ట్రాటజీస్ లో ఈ రకమైన కూడా ఉంటాయి సహజంగానే. మనం ఒక రాష్ట్రం, మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని రాజకీయాలకు అతీతం.